అన్ని రంగాల్లో ఆర్యవైశ్యులు వెనుకబడిపోతున్న తరుణంలో వారికి సమున్నత స్థానం ఇవ్వాలన్న సత్ సంకల్పంతో కరీంనగర్ జిల్లా జమికుంట పట్టణంలో స్థానిక వర్త సంఘంలోని ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలీటి దామోదర్ గుప్తా ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు సమచిత స్థానం అన్ని రంగాల్లో టీఆర్ఎస్ కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కంటే వివిధ స్థాయిలో ఉన్న వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం వారిని గుర్తించి ప్రముఖ స్థానాన్ని కల్పించింది అని వైశ్యులకు వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆర్యవైశ్యలోని ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటుందని, అన్ని రంగాల్లో వారికి పదోన్నతులు కల్పించడం జరుగుతుందని, ఆర్యవైశ్యులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మీడియా సమావేశంలో తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి జమ్మికుంట మండల ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు గుండా తిరుపతయ్య, జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు బచ్చభాస్కర్, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొండ్ల పాపయ్య మరియు ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. మంచి చేస్తాను ఆయనను కాదని కూడా అంతకెక్కువ కూడా మేము చేయలేము. మాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉండే నిన్నటి వరకు, ఎందుకంటే నెంబర్ 2 పొజిషన్ ఉండే ప్రభుత్వంలో ఈటల రాజేందర్ గారు. మరి వైశ్యులకు ఎందుకు ల్యాండ్ ఇవ్వలేదు నాకు తెలియదు. గర్వాలు ఇచ్చారు వైశ్య సంఘం బిల్డింగ్, జడిచర్లు ఇచ్చారు వైశ్య సంఘం బిల్డింగ్. నిన్ననే గజ్వేల్లో హరీష్ రావు గారు ల్యాండ్ అలాట్ చేసి ఫౌండేషన్ అయింది గజ్వేల్లో వైశ్య భవన్. సిద్దిపేటలో వైశ్య భవన్ బిల్డింగ్ ఇచ్చారు. అంటే దాదాపు ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఖమ్మములు ఇచ్చారు. మరి ప్రతి కాన్స్టిట్యూన్సీలో వైశ్య భవన్కు ల్యాండ్ ఇచ్చి ఎమ్మెల్యే ఫండ్ కింద ఫండ్ కూడా ఇచ్చారు. కొంత మన వైశ్యులు గమ చేశారు. మరి ఇక్కడ ఎందుకు కాలేదు అనేది మీరు ఆలోచించాలి. జగిత్యాల వైశ్య ప్రముఖులు వైశ్యులు అందరూ వచ్చారు. ఇక్కడ శాస్త్రీ ఉన్న పెద్దలు మీరందరూ పెద్దలే. మీరందరూ ఇక్కడ మొత్తం మన ఒకసారి మన నాకు అంతటా నాకు తెలిసిన వరకు రాష్ట్రం అంతా తిరుగుతున్న ఎక్కడ ఏ కాన్స్టిట్యూషన్ అయినా గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ చేసింది. కొంత మన వాళ్ళు కట్టుకున్నారు ఒక్కొక్క ప్లేస్లో, డబ్బులు ఉన్న వాళ్ళ దాతలు ఒక్కొక్క ప్లేస్లో ఎమ్మెల్యే ఫండ్ కింద ఇచ్చారు. మరి జమ్మికుంటలో ఎందుకు కాలేదు వైశ్య భవనం అనేది మాదాకట్టే ఇష్యూ కాదు. ఇది గవర్నమెంట్ ఒక ఎకరమో హాఫ్ ఎకరమో ల్యాండ్ అలాట్ చేస్తుంది, మీరే జమ్మికుంటలో 10 మంది దాతలు కలిసి బిల్డింగ్ కట్టచ్చు, పెద్ద సమస్య కాదు. పోతాం తర్వాత మాతో అయ్యే పని ఖచ్చితంగా మేము ఫాలో చేస్తున్నాం. మీరందరూ దయచేసి ఆలోచించండి. మనకు సహాయం చేసిన వాళ్ళను మనం ఆశీర్వదిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజకీయంగా కానివ్వండి, కులపరంగా కానివ్వండి, అన్ని రకాలుగా మనం ప్రోత్సహిస్తున్నాడు. ఆయనను కూడా మన కృతజ్ఞత చాటి చెప్పాలి. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి, కేసీఆర్ గారిని ఆశీర్వదించాలని దాని వరకు నేను ప్రత్యేకంగా మీ దగ్గర కలిసినందుకు వచ్చాను. తెలంగాణ రాష్ట్రంలో 120 మంది సర్పంచులు అయితే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మనం హైదరాబాద్ లక్కడికప్పులు వాసవి శాఖ కేంద్రంలో సన్మానం కూడా చేసుకోవడం జరిగింది. 120 సర్పంచ్ చరిత్రలో ఊహించండి మీరు 120 సర్పంచ్ ఎప్పుడైనా. మా అందరికి పదవులు వచ్చింది. 4 రాష్ట్ర చైర్మన్, 1 ఎమ్మెల్సీ, 1 టీటీడీ మెంబర్, 1 కమిషన్, ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి అది ప్రేరణగా 120 మంది సర్పంచులు అయింది. 120 డబుల్ లేబర్ను, 333 లేబర్ను, నైట్ లేబర్ను డబుల్ అమౌంట్ ఇచ్చి పెట్టుకునేటోళ్ళు ఇవాళ అవసరం పడతలేదు. 24 అవర్స్ క్వాలిటీ కరెక్ట్ ఇస్తున్నారు. దాని ఇంపాక్ట్ తెలియదు. ఇలా ఇండస్ట్రియల్ పాలసీ కేటీఆర్ గారు తీసుకొచ్చారు పాలసీ. 15 రోజులు అప్లై చేసిన పర్మిషన్ రాకుంటే ఆటోమేటిక్గా మీరు పర్మిషన్ వచ్చినట్టే. ఇవన్నీ రిఫార్మ్స్ తీసుకొచ్చు. వ్యాపారం ఎట్లేదు, ఇక్కడ కూర్చున్నా అక్కడ కూర్చున్నాం. ఇంకేమైనా మన వ్యాపారస్తులకు ఇబ్బందులు, ఇండివిజువల్ ఇబ్బందులు కాదు, మన వైశ్యులకు ఇబ్బందులు, మన వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా చేస్తాడు. ఏ ఇబ్బందులు ఉండద్దనే ఉద్దేశంతో ఇన్ని రకాలలో చేస్తున్నప్పుడు మాకు కూడా హక్కు ఉంది. మిమ్మల్ని అడిగే హక్కు ఉన్నది. మీరు కూడా మాకు హక్కు ఉన్నట్టు మేము కూడా మిమ్మల్ని అడిగే హక్కు ఉన్నది. ఇదంతా మనం ఒకరికొకరు కలిసిపోయి కార్డియల్ రిలేషన్గా మనందరం కలిసికట్టుగా ప్రయాణించే అవసరం ఉంది. కాబట్టి